हेलो एवरीवन वेलकम बैक टू माय चैनल वीडियो लो कस्टर्ड पाउडर नी इंट्लो ने एला तैयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु। ई कस्टर्ड पाउडर तो केक्स डेजर्ट्स फ्रूट सलाड्स अलागे कुल्फी आइसक्रीम्स सो इला चाला रकालुगा ई कस्टर्ड पाउडर तो रेसिपीस नी तैयार चेसुकोवच्चु। मरि एंदुकु कावाल्सिन दीन्नि एला तैयार चेसुकोवालो इप्पुडु वीडियोलो कंप्लीट गा चूसेयंडि। ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు షుగర్ ని యాడ్ చేసుకోవాలి। ఏ కప్పుతో అయితే షుగర్ ని తీసుకుంటున్నామో అదే కప్ తోనే మిగతా ఇంగ్రీడియన్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి। తర్వాత ఒక కప్పు కార్న్ ఫ్లోర్ అలాగే ఒక కప్పు మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని వేసుకోవాలి। ఇక్కడ నేను ఈ కస్టర్డ్ పౌడర్ ని వెనిలా ఫ్లేవర్ తో తయారు చేస్తున్నాను। మీకు వేరే ఫ్లేవర్స్ కావాలనుకుంటే మీరు ఆ ఫ్లేవర్ ని యాడ్ చేసుకొని తర్వాత ఈ విధంగా మూత పెట్టుకొని మెత్తగా మెత్తని పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి। యాడ్ చేసుకున్న ఇంగ్రీడియన్స్ అన్నిటిని మెత్తగా స్మూత్ గా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి। తర్వాత ఇందులోకి yellow కలర్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి। అచ్చం బయటకు ఉన్న కస్టర్డ్ పౌడర్ లాగానే ఇప్పుడు ఇంట్లోనే ఈ విధంగా చాలా సింపుల్ గా చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ తో ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ ని తయారు చేసుకోవచ్చు। ఈ విధంగా తయారు చేసుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ ని కాస్త చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది। మీకు ఈ కస్టర్డ్ పౌడర్ ని మరింత కలర్ రావాలనుకుంటే ఇందులోకి మరొక ఒక టీ స్పూన్ yellow ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది। ఈ విధంగానే మీరు కూడా ఈ కస్టర్డ్ పౌడర్ ని తయారు చేసుకొని మీకు నచ్చిన రెసిపీస్ ని మీరు తయారు చేసుకోండి। ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।